వాడిని పరిచయం చేస్తూ వివిధ రంగాల్లో వారు ఎంత ఉన్నతులో తెలియజేశారు. అలాంటి వారి సరసన నేను కూర్చునే అవకాశాన్ని రాజశేఖర్ కృతజ్ఞ. ఒక రాజశేఖర్ హనుమంతనామదేవి రాజశేఖర్ అంటే శివుడు అని, శివుడు సర్వజ్ఞుడు, సర్వజ్ఞ నామధేయము శర్వణకేయుడు అనే ఒక మాట. అందువల్ల సర్వజ్ఞుడైనటువంటి రాజశేఖరుకు సన్మానం జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందులో పాల్గొనే అవకాశాన్ని కూడా ఆయన ఇచ్చాడు. సరే, ఈ సందర్భంగా వారు వేరేదో నాకు గుర్తులేదు. ఆయన ఒక మాట అన్నాడు, మీకు వివిధ రంగాల్లో ఉండేటటువంటి ఏర్పడిన రంగాన్ని లేకపోతే చొరవ కానీ అందరి ముందు కొంత ప్రదర్శన చేయడం అవసరమేమో అనేటువంటి సూచన ఇచ్చాడు. అందువల్ల నేను నాటకంలో ఉండేటువంటి ఒక చిన్న భాగాన్ని అభినయించేదానికి ప్రయత్నం చేస్తాను. సందర్భాన్ని బట్టి చెప్తున్నాం కానీ నాకు నేను చెప్పుకోవడం సోత్కర్షణ. నేను మంచి నటుని అని సాహసించి చెప్పుకోగలుగుతున్నాను. ఎందుకంటే 62వ సంవత్సరంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర నాటక కళా పరిషత్తులో పోటీ పెట్టాం. ఆ పోటీలో ప్రతికూల నుంచి మేము ఒక బ్యాచ్ వేయాం. అందులో నాకు బెస్ట్ యాక్టర్ ప్రైజ్ కానువల్లి ద్వారా ఇప్పించారు. ఇవన్నీ సోత్కర్ష కోసం చెప్పుకుంటున్నానని అనుకుంటే క్షమించాను. అందువల్ల ఒక చిన్న బిట్టు హరిశ్చంద్ర నాటకంలో నేను అభినయిస్తాను. మీరందరూ అనుకుంటారు, ఇది అతి అనుకుంటే క్షమించండి. మరి ఆరంభించమంటారా? సంవత్సరం పనిచేసాను అక్కడ. ఈ బిడ్డను ప్రదర్శించారు, చాలా అప్రిషియేట్ చేశారనుకోండి. దాన్ని నేను ఇప్పుడు ప్రదర్శించబోతున్నాను. ఇది కూర్చునేదానికి కూర్చొని చేసేదానికి అవకాశం లేదు, కాబట్టి నిలబడతాను. ఇబ్బంది ఏమి నిలబడతాను. రాజశేఖర్ హరిశ్చంద్రుడు ప్రవేశిస్తారు. అప్పుడు శవాలు కాల్చు ఉంటాయి. ఆ కాలే శవాలు లేచి నిలబడినట్టుగా ఉంటాయి. ఈ దృశ్యాన్ని అంతా చూస్తాడు. నిత్యమని సంభావించి మోహం నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం గుమునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరం ఇప్పుడు కట్టెల కారుడు తోడేరాడు తప్పింపగను. ఎంతో వేదాంతము ఇక్కడ విడి ఉంది. జీవితము క్షణభంగురం అనేది ఇది మనం మర్చిపోతాం, శాశ్వతం అనుకుంటాం, చేరా అనుకున్న చేస్తాం. తర్వాత కాటిలో ప్రవేశించి
భార్య బిడ్డలు అందరినీ పోగొట్టుకున్నాడు కదా, అప్పుడు కొన్ని పద్యాలు చెప్తాడు. ఒక్కని పంచదాసి అయి అట్లల్లాడు జిల్లాలి పట్లకు నై పుందుతున సువర్ణమణి డోరాకేళికి బాసి పట్టకునై రోసి తపించు నా కొడుకు జాడను నిజపు కాటికాపరిని నాకై నేను శోచుతున్నా. నేను ఈ బెట్టు మీ ముందర అనాలని అన్నాను. నేను ఎంతవరకు దీనిలో కృతకృత్యుడైనానో నాకు తెలియదు, కానీ రంగస్థలం మీద నేను నటించేటప్పుడు నేను ఏడ్చి ప్రేక్షకులను ఏడ్పించగలిగేటటువంటి శక్తి నాలో ఉండింది. ఇప్పుడు వయసు అయిపోయింది, ఇప్పటికీ ఉపలాటం ఉంది నటించాలని, కానీ శరీరం అనుమతించదు కదా. అందువల్ల ఇంతటితో మరి ఇక చిరంజీవి రాజశేఖర్ను గురించి నాలుగు మాటలు చెప్తారు. రాజశేఖరులో ఆ లక్షణాలు కనబడతాయి, పొగడ్తే కాదు ఇది సత్యం. ఇక ఆయన రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడు ఎన్నికై బహుమతి గ్రహించారు. అది ప్రభుత్వం గమనించి ఆయన శక్తి సామర్థ్యాలకు తగినటువంటి అవార్డును ఇచ్చింది. చాలా సంతోషం. ఎక్కువగా ఆయన గురించి మాట్లాడడం ఆయన మితభాష, ఆయన ప్రవృత్తికి భిన్నంగా నేను మాట్లాడేటటువంటి దోషానికి గురి అవుతావు అని అనబడి ఎక్కువగా మాట్లాడు. మీలో చాలామంది గొప్ప మహనీయులు ఉన్నారు, వారు ఎంతో దాత ఉదారమైనటువంటి దాత. మరి నేను అట్లా దానం చేసే శక్తి నాకు లేదు, ఆర్థికమైన పరిస్థితి నాకు లేదు. ఉంటే ఇచ్చిండేమన్నా ఏమో చెప్పలేము. ఆనందమై ఉంటే ఆయనకేమీ ఇబ్బందులు ఏమి లేవు. రాజశేఖరుని గురించి నాకు చాలా రోజుల నుంచి బాగా తెలుసు. నిరుపేదగా వచ్చాడు ఈ ఊరికి. ఆ మాట ఆయన కించపరిచేదానికి కాదు నేను మాట్లాడేది, నాకు తెలుసు. అలాంటి వాడు స్వయం కృషితో ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా ఈనాడు 60,000 రూపాయలు జీతాన్ని అందుకోగలిగినటువంటి స్థితికి వీడినాడు. 80,000 ఓహో, నాకు కడుపు మండుతుందయ్యా. అందువల్ల నేను రిటైర్ అయ్యే వరకు నాకు 4,500 జీతం. ఇప్పుడు 80,000 జీతం అంటే ఎంత అదృష్టం అందరూ సరే, వాళ్ళ అదృష్టం అది. సరే, ఆయన శేష జీవితాన్ని ప్రశాంతంగా ఆరోగ్యవంతంగా గడపాలని ఆశీర్వదిస్తూ అభిమానిస్తూ భగవంతుడిని ప్రార్థిస్తూ ఇంతకంటే ఎక్కువగా మాట్లాడలేను. సెలవు తీసుకుంటాను.